గౌరవనీయులు కేటీఆర్ గారు ఇందాక ఒక మీడియా ఛానల్తో మాట్లాడడం జరిగింది. అయితే అందులో మేము ఆరోపణలు చేస్తున్నామని చెప్పేసి కేటీఆర్ గారు ప్రత్యక్ష సాక్షిలాగా అక్కడ ఉండి చూసి చెప్పినట్టు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే మాకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు న్యాయం చేయాలని చెప్పేసి మేము డే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. అయితే కేటీఆర్ గారు పార్టీని కాపాడుకోవడం కోసం ఇలా మాట్లాడుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పటికైనా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి నిజనిజాలు బయటికి తీసి ఎవరైతే దోషులో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకవేళ మేము తప్పు చేసింటే మేము ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. అదే ఒకవేళ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తప్పు చేశాడని తేలితే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద చట్టపరమైన శిక్షలు తీసుకోవడానికి రెడీగా ఉందా ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. గౌరవనీయులు కేటీఆర్ గారు ఇందాక ఒక మీడియా ఛానల్తో మాట్లాడడం జరిగింది. అయితే అందులో మేము ఆరోపణలు చేస్తున్నామని చెప్పేసి కేటీఆర్ గారు ప్రత్యక్ష సాక్షిలాగా అక్కడ ఉండి చూసి చెప్పినట్టు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే మాకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు న్యాయం చేయాలని చెప్పేసి మేము డే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. అయితే కేటీఆర్ గారు పార్టీని కాపాడుకోవడం కోసం ఇలా మాట్లాడుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పటికైనా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి నిజనిజాలు బయటికి తీసి ఎవరైతే దోషులో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకవేళ మేము తప్పు చేసింటే మేము ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. అదే ఒకవేళ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తప్పు చేశాడని తేలితే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద చట్టపరమైన శిక్షలు తీసుకోవడానికి రెడీగా ఉందా ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. గౌరవనీయులు కేటీఆర్ గారు ఇందాక ఒక మీడియా ఛానల్తో మాట్లాడడం జరిగింది. అయితే అందులో మేము ఆరోపణలు చేస్తున్నామని చెప్పేసి కేటీఆర్ గారు ప్రత్యక్ష సాక్షిలాగా అక్కడ ఉండి చూసి చెప్పినట్టు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే మాకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు న్యాయం చేయాలని చెప్పేసి మేము డే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. అయితే కేటీఆర్ గారు పార్టీని కాపాడుకోవడం కోసం ఇలా మాట్లాడుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పటికైనా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి నిజనిజాలు బయటికి తీసి ఎవరైతే దోషులో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకవేళ మేము తప్పు చేసింటే మేము ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. అదే ఒకవేళ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తప్పు చేశాడని తేలితే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద చట్టపరమైన శిక్షలు తీసుకోవడానికి రెడీగా ఉందా ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. గౌరవనీయులు కేటీఆర్ గారు ఇందాక ఒక మీడియా ఛానల్తో మాట్లాడడం జరిగింది. అయితే అందులో మేము ఆరోపణలు చేస్తున్నామని చెప్పేసి కేటీఆర్ గారు ప్రత్యక్ష సాక్షిలాగా అక్కడ ఉండి చూసి చెప్పినట్టు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే మాకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు న్యాయం చేయాలని చెప్పేసి మేము డే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎదురు